యుక్రెయిన్లో ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్వస్థలం క్రైవీరియాపై రష్యా క్షిపణి తాడులు పది మంది మృతి ఇరవై ఎనిమిది మందికి గాయాలు టోక్యో హాంకాంగ్ షేర్ మార్కెట్లలో భారీ భూమి ముప్పై మూడేళ్ల గరిష్టానికి చేరుకున్న టోక్యో ఇండెక్స్ ల్యాబ్లో తయారైన మాంసానికి సింగపూర్లో పెద్దగా కనిపించిన డిమాండ్ మెడల్స్ గెలిస్తే మెచ్చుకున్న వాళ్లే నేడు మా సమస్యపై నోరు మెదపడం లేదన్నారు సాక్షి మలిక్ ఓ మామూలు వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు వస్తే ఎప్పుడో జైల్లో వేసేవారని ఇప్పటికైనా ప్రధాని మోదీ తమ గోడ వినాలని తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరారు బీబీసీ ప్రతినిధి దివ్యార్యకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఇంకా ఏమన్నారో ఇప్పుడు చూద్దాం ఈ ఆయన మాట్లాడనే లేదు ఇది చాలా సెన్సిటివ్ అంశం మేమంతా ఆయన్ను వ్యక్తిగతంగా కూడా కలిసాం ఆయనతో కలిసి లంచ్ చేసాం మాతో చాలా బాగా మాట్లాడారు బేటీ బులాతే హా తో బస్ యీ కహనా చాహూంగి కి హమారే మమ్మల్ని బేటీ అని పిలుస్తారు మా సమస్యపై ఆయన దృష్టి పెట్టాలి మేము చేస్తుంది అబద్ధంపై ఆధారపడ్డ పోరాటం కాదు మేము సత్యంపై నిలబడి పోరాడుతున్నాం న్యాయం కోసం పోరాడుతున్నాం ఆయన తప్పకుండా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి పోలీస్ విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలి బిల్కుల్ నిష్పక్ష హో సర్కార్ని ఆప్సే ప ప్రభుత్వం మిమ్మల్ని పదిహేనవ తేదీ వరకు గడువు కావాలని కోరింది వాళ్ళు మీకు ఏం హామీ ఇచ్చారు హకి హామా స్ట్రాంగ్ చార్జ్షీట్ కని వాళ్ళు చార్జ్ షీట్ బలంగా తయారు చేస్తామని చెప్పారు ఫెడరేషన్ ఫెడరేషన్లో బ్రిజ్భూషన్ మనుషులు లేకుండా చేస్తామన్నారు గ్యాద్మినోంగే బ్రిజ్భూషణ్ను భారత రెజిలింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవి నుంచి ఒక రకంగా తొలగించారు ఇప్పుడు దాన్ని అడ్హక్ కమిటీ నడిపిస్తోంది అడ్హక్ కమిటీ అభుసే చలారయ్ సబ్సిపే తో మే కేన్న చావుంగీకి జోగిస్ని ముందుగా నేరానికి పాల్పడ్డ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ఫెడరేషన్ నుంచి తొలగించాల్సిందే ఆయన పదవీ కాలం పూర్తయిందనేది కూడా మాకు ముందే తెలుసు అర్థ లైక్ ఉస్ని క్యాకి అవునే బే కానీ ఆయన తన కొడుకుని వైస్ ప్రెసిడెంట్ చేశారు తన బావమరిదిని బీహార్లో ప్రెసిడెంట్ చేశారు తన అల్లుడ్ని గోవాలో ప్రెసిడెంట్ చేశారు ఒకరిని యూపీలో చేశారు నాలుగు వైపులా ఆయన తన మనుషులనే నింపేశారు తో చారు తరపు ఇష్నప్లో ఆగ్యూ బిఠాయారు లేక ఇసి వక్తికి పోల కానీ మీరు ఇప్పుడే ఎందుకు గొంతు విప్పారు తక్షణం గొంతు విప్పేలా ఏదైనా ఘటన మిమ్మల్ని పురికొల్పిందా చింగారీ బనాక ఇయర్ ఇయర్ త్రూ పొత్తాయి ఇప్పుడే ఎందుకంటే ఏం చెప్పాలి ఈ ఆకి ఇప్పుడే ఎందుకు రాలిపడిందంటే ఏం చెప్పగలం రెండు వేల ఇరవై రెండులో జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్కి టీం వెళ్ళింది ఆ అమ్మాయిలు తమ చేద అనుభవాన్ని మాతో చెప్పుకున్నారు ఇంకనే గౌతయ ఇక గొంతు విప్పాల్సిందే అని అప్పుడే అనుకున్నాం ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు జూనియర్ అమ్మాయిల్లో ఒకరిద్దరు మాతో మాట్లాడారు వాళ్ళు కూడా ఇదే విషయం చెప్పారు దీనిపై నిరసనకు దిగాలని మేము అనుకున్నాం లెక్కన్ వచ్చే పైలే బజరంగు కానీ అంతకు ముందే బజరంగ్ వినేష్ ఇద్దరు హోంమంత్రిని కలిశారు ఆయనకి విషయాలన్నీ చెప్పారు రెజ్లింగ్లో ఇలాంటివి జరుగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఆ తర్వాత కొంతకాలం ఎదురుచూసాం ఆ తర్వాత మేమిలా పని కాదు ఇక గొంతు విప్పాల్సిందే అనుకున్నాం మేము డైరెక్ట్ గా ఏమీ నిరసనలు మొదలు పెట్టలేదు కానీ పోలీసులు చర్య తీసుకోవాలంటే దానికి కొంత సమయం పడుతుందన్న వాదన కూడా ఉంది దానిపై మీరేమంటారు ఎవరైనా మామూలు వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు వస్తే ఈ సెక్షన్ లో నమోదు చేస్తే లేదా పోక్సో చట్టం అమలు చేస్తే రెండు గంటల లోపే అతన్ని అరెస్ట్ చేసేవారు ముందుగా జైల్లో పెట్టి దర్యాప్తు మొదలు పెట్టేవారు రెజ్లర్ల పోరాటం ఎప్పుడు ఎలా మొదలైంది ఇది ఎలాంటి మలుపులు తీసుకుందో ఇప్పుడు చూద్దాం మొట్టమొదట జనవరి పద్దెనిమిదిన ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫోగాట్ సాక్షి మలిక్ బజరంగ్ పునియా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నాకు దిగారు రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ భూషణ్ చరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు ఆయన కొందరు కోచ్లు నేషనల్ క్యాంప్ లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపించారు వినేష్ ఫోగాట్ అయితే అథ్లెట్లపైన ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని ఈ ఆరోపణలు రుజువైతే ఉరికంభం ఎక్కడానికైనా సిద్ధమని బ్రిజ్భూషణ్ సవాల్ చేశారు జనవరి ఈ ఆరోపణలపై విచారణ కోసం ఐదుగురు సభ్యులతో ఓవర్ కమిటీ ఏర్పాటు చేశారు దాంతో ధర్నాను వెనక్కి తీసుకున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన కనాడ్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో భూషణ్ పైన ఫిర్యాదులు నమోదు చేశారు మహిళా రెజ్లర్లు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు ససేమిరా అన్నారు దాంతో ఏప్రిల్ ఇరవై మూడున జంతర్మంతర్లో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి చివరకు ఏప్రిల్ ఇరవై ఐదున సుప్రీంకోర్టు జోక్యంతో పోలీసులు భూషణ్ పైన రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు అందులో ఒకటి పాక్సో చట్టం కింద నమోదైంది కానీ ఆ తర్వాత మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు మరిన్ని అప్డేట్స్ చూద్దాం రహస్య పత్రాల నిర్వహణ వైఫల్యం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాసేపట్లో మయామీ కోర్టులో హాజరు కానున్నారు ఈ కేసులో ఆయనపై డజనుకు పైగా అభియోగాలు నమోదయ్యాయి ఈ కేసులో ఏం జరగొచ్చు అనే దానిపైన బీబీసీ ప్రతినిధి నోమియా ఇక్బాల్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ట్రంప్ వీరాభిమానులు ఎల్లవేళలా ఆయన కోసం సిద్ధంగా ఉంటారు కోర్టుకు హాజరయ్యే ముందు మయామీలోని సొంత రిసార్ట్కు చేరుకున్న ట్రంప్ కు వాళ్లంతా స్వాగతం లభించింది లో స్థానిక చట్టాలను ఉల్లంఘించారంటూ గత నెలలో నమోదైన అభియోగాలతో పోలిస్తే ఈ కేసు భిన్నమైంది ఎందుకంటే ఇది ఫెడరల్ జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశారనే అభియోగాలపై ట్రంప్ను విచారించబోతున్నారు దేశంలో చట్టం ఒకేలా పనిచేస్తుంది ఇది న్యాయ విభాగం మాట అమెరికాపై అణుదాడి జరిగితే దాన్ని ఎలా తిప్పికొట్టాలనే అంశాలకు సంబంధించిన రహస్య పత్రాలను ట్రంప్ తనతో తీసుకెళ్లారని వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించారనేది ఆయనపై ఉన్న ఆరోపణ అయితే ఆయన దీన్ని తిరస్కరిస్తున్నారు న్యాయ విభాగాన్ని ఆయుధంగా ఉపయోగించుకుని బైడెన్ ప్రభుత్వం నాపై ఈ హాస్యాస్పద నిరాధారమైన నేరారోపణను మోపింది ఇది తీవ్రమైన అధికార దుర్వినియోగంగా అమెరికా చరిత్రలో నిలిచిపోతుంది ప్రాసిక్యూటర్లు ఈ కేసుని ఫ్లోరిడాకి తీసుకొచ్చారు ఎందుకంటే ఇక్కడ జరిగిన నేరాలపై ఇక్కడే విచారణ జరగాలని వాళ్లు భావించారు దానర్థం డొనాల్డ్ ట్రంప్ గత అధ్యక్ష ఎన్నికల్లో రెండు సార్లు గెలుచుకున్న రాష్ట్రంలోని పన్నెండు మంది పౌరులు ఆయన భవిష్యత్ని నిర్ణయించబోతున్నారు ఆయన జైలుకు ఆయనపై మోపిన అభియోగాలకు చట్టప్రకారం గరిష్టంగా ఇరవై ఏళ్ల వరకు శిక్ష పడవచ్చు మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్న వ్యక్తిపై మొదలయ్యే విచారణ రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల ప్రచారం వరకు కొనసాగొచ్చు ట్రంప్ మాటల్లోనే చెప్పాలంటే అమెరికా మరోసారి ఇలాంటిది చూడలేకపోవచ్చు ల్యాబ్లో తయారైన మాంసాన్ని అమ్మేందుకు అనుమతించిన మొట్టమొదటి దేశం సింగపూర్ ఇది ప్రపంచ గతిని మలుపు తిప్పే టెక్నాలజీ అవుతుందని చాలా మంది కొనియాడారు ఇందులో దాదాపు మూడు వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు కానీ రెండున్నరేళ్ల తర్వాత దీని అమ్మకాల్లో పురోగతి స్తంభించింది బీబీసీ ప్రతినిధి నిక్ మార్ష అందిస్తున్న కథనం సింగపూర్లో ఇప్పుడు లంచ్ టైం ఇందులో కనిపిస్తున్నది కోళ్ళ ఫామ్ నుంచి వచ్చిన చికెన్ కాదు ల్యాబ్లో తయారైన కోడి మాంసం దాదాపు మూడేళ్ల క్రితం సింగపూర్ ప్రభుత్వం దీని అనుమతి అనుమతిచ్చింది కానీ ఇప్పటికీ ఈ సిటీలోనే కాదు ప్రపంచమంతటా దీని అమ్మకం జరుగుతున్న రెస్టారెంట్ ఇదొకటే కాలిఫోర్నియాకు చెందిన ఈట్ జస్ట్ అనే స్టార్టప్లో భాగమైన గుడ్ మీట్ దీన్ని తయారు చేస్తోంది వాళ్ళు ఈ ఏడాది మొదట్లో హ్యూబర్స్ బిస్త్రో అండ్ బుచరీని సంప్రదించారు వినియోగదారులు కూడా సంతోషంగానే కనిపిస్తున్నారు నేను కూడా దీన్ని రుచి చూడాల్సిందే మరి నిజం చెప్పాలంటే దీని వాసన ఫ్రైడ్ చికెన్ లానే ఉంది రుచి కూడా అలానే ఉంది కొంతవరకు ప్రాసెస్ చేశారు కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియకపోవచ్చు నిజానికి ఇది తయారయ్యేది ఇక్కడే ఈ ప్రాసెస్లో జంతువు నుంచి కణాలను తీసి వాటికి పోషకాలు అందించి దాన్ని ఇలాంటి బయో రియాక్టర్లో పులియబెడతారు ఇది సున్నితమైన ప్రక్రియ కానీ దీనికయ్యే ఖర్చు చాలా ఎక్కువ అత్యధిక ఎనర్జీ అవసరమయ్యే ప్రక్రియ కూడా ఇది ఎంతవరకు లాభదాయకమని ప్రశ్నించే శాస్త్రవేత్తలు కూడా చాలామందే ఉన్నారు ప్రస్తుతం సింగపూర్లో ఈట్ జస్ట్ ఉత్పత్తి చేస్తున్నది వారానికి రెండు కిలోల మాంసం మాత్రమే ఒక హ్యూబర్లోనే చూస్తే ఇక్కడ నాలుగు వేల కిలోల సంప్రదాయ చికెన్ అమ్ముడుపోతోంది అంటే రెంటి మధ్య తేడా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం సెంట్రల్ యుక్రెయిన్ నగరం క్రివేరియాలోని ఓ ఐదంతస్తుల భవనంపై రష్యన్ సేనలు క్షిపణుల వర్షం కురిపించాయి ప్రెసిడెంట్ జలెన్స్కీ స్వస్థలమైన ఈ నగరంలో రాత్రిపూట జరిగిన ఈ దాడిలో పది మంది పౌరులు మరణించారు ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు భవన శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయ బృందాలు లో మయాన్ అగ్నిపర్వతానికి చుట్టుపక్కల ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించారు అధికారులు ఈ అగ్నిపర్వతం బద్దలైతే విడుదలయ్యే లావా నుంచి విషవాయువులు వెలువడే అవకాశం ఉందని వారన్నారు జపాన్ లో వేగంగా తగ్గిపోతున్న జనన రేటును పెంచడానికి ఆ దేశ ప్రధాని ప్రణాళిక ప్రకటించారు వచ్చే ఏడాది నుంచి అమలయ్యే ఈ ప్రణాళికలో భాగంగా పిల్లల్ని కన్నందుకు నగదు ప్రోత్సాహకం ఇవ్వడంతో పాటు పిల్లల్ని పెంచడానికి వీలైన సాంస్కృతిక అంశాలు పనిచేసే చోట మార్పులు వంటివి అందుబాటులోకి తీసుకురానున్నారు ఇక సంబంధించిన ఆసక్తికర కథను చూద్దాం డెమోక్రటిక్ ఆఫ్ కాంగోకు కొత్తగా పదహారు దక్షిణాది తెల్ల తీసుకొచ్చారు అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడేందుకు వీటిని దక్షిణాఫ్రికా నుంచి కాంగోలోని గరంబా నేషనల్ పార్క్కి తరలించారు ఈ ప్రాంతంలో చిట్ట చివరి ఉత్తరాది తెల్ల కడ్గమృగాన్ని రెండు వేల ఆరులో వేటగాళ్లు చంపేశారు అంతర్యుద్ధం జంతువుల వేట కారణంగా కాంగోలో వన్యప్రాణుల సంఖ్య బాగా తగ్గిపోతోంది బీబీసీ ప్రపంచం ఇదే సమయానికి బాయ్